ఘటనా స్థలంలో 4 AK-47లతో పాటు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి సమీపంలోనే మావోయిస్టులు ట్యాన్లను గుర్తించారు. దీనికి సంబంధించిన పౌర హక్కుల నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని గురువారం వరకు పోస్ట్ మార్టం నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరొక నిర్ణయం తీసుకున్నారు. ఎన్కౌంటర్ ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుందో తేలే వరకు మరో నిర్ణయం తీసుకున్నారు. పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీరామకృష్ణ గారు తెలుసుకున్నారు. శ్రీరామకృష్ణ గారు, ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగిన తీరు చూసిన తర్వాత వాళ్ళకి రక్షణ లేని సమయంలో, వాళ్ళు నిద్రపోతున్న సమయంలోనో ఈ ఎన్కౌంటర్ జరిగిందని పౌర హక్కుల నేతలు భావిస్తున్నారు. ఇది ఎన్కౌంటర్ అంటే వాళ్ళు నిద్రలోనే కాల్చేశారనే భావంతో వీళ్ళు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తన పరిధి, హైకోర్టు అంటే ఇప్పుడు ఒరిస్సా ప్రాంతంలో ఉంది, ఒరిస్సా ప్రాంతంలో ఉంది, మల్కాన్గిరి ప్రాంతంలో ఉంది కాబట్టి మా పరిధిలోకి వస్తుందా లేదా అంటే మన ఒరిస్సా ఆంధ్ర పోలీసులు ఇద్దరు కలిసి జాయింట్ కూంపింగ్ ఆపరేషన్ చేశారు. దాంట్లో జరిగింది, దాంట్లో చేశారు. అయినప్పటికీ హైకోర్టు పరిధి దాటిపోలేదు కాబట్టి హైకోర్టు ఏం చేసి బుధవారం వరకు వాయిదా వేసింది. అయితే వాటిని పోస్ట్ మార్టం కూడా ఆపింది, బుధవారం వరకు ఉంచి భద్రపరిచి పోస్ట్ మార్టం గురువారం చేయమని చెప్పింది అనమాట. సత్య, వాయిదా వేసింది కదా హైకోర్టు బుధవారం వరకు వాయిదా వేసింది. బుధవారం పోస్ట్ మార్టం, ఎందుకంటే పోస్ట్ మార్టం చేయడానికి ముందు కొన్ని లాంఛనాలు ఉంటాయి, అంటే వాళ్ళని గుర్తుపట్టాల్సిన అవకాశం అవసరం ఉంటుంది. గుర్తుపట్టి దాన్ని అంతా ఎవరెవరు పాల్గొన్నారు, ఎట్లా జరిగింది అనేటువంటి మొత్తం పోలీస్ రికార్డు కావాల్సి వస్తుంది. అది జరిగిన తర్వాతే పోస్ట్ మార్టం చేయాలి. అందుకే పోస్ట్ మార్టానికి గురువారం వరకు వాయిదా వేసింది కోర్టు. అయితే శ్రీరామకృష్ణ, ఈ అత్యవసర పిటిషన్ వేయడానికి గల కారణాలు ఏంటంటారు, ఎలా చూడొచ్చు దీన్ని? అత్యవసర పిటిషన్ వేయడానికి కారణం ఏంటంటే వాళ్ళని ఎన్కౌంటర్ లో చంపలేదు అన్న భావన పౌర హక్కుల సంఘాలది. వాళ్ళని ఎన్కౌంటర్ కాదు, ఇది కాల్ చేశారు, నిద్రలోనే కాల్ చేశారన్న భావన ఉంది కాబట్టి వీళ్ళు కోర్టుకెళ్లారు. డెడ్ బాడీస్ మాకు అప్పచెప్పండి, మేము చూస్తామని. శ్రీరామకృష్ణ, మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయి అనుకోవచ్చు? ఒకేసారి ఎంతమంది హతమయ్యారు, అంటే పోలీసులకు ఎటువంటి సవాలు ఎదుర్కొనే అవకాశం ఉంది అనుకుంటారు ఫ్యూచర్ లో? ఇప్పుడు న్యాయంగా ఈ ఎన్కౌంటర్ నిశితంగా పరిశీలిస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఏమనుకుంటుందంటే ఇది కోవర్ట్ ఆపరేషన్ అనుకుంటుంది. కోవర్ట్ ఆపరేషన్ కనుక అయ్యి ఉండి పోలీసులు కనుక చంపుంటే వాళ్ళు ప్రతీకారం తీవ్రంగానే ఉంటుంది. ఇప్పుడు 2008లో అదే మల్కాన్గిరి ప్రాంతంలో ఒక బోటని ముంచేయడం వల్ల మావోయిస్టులు ముంచేశారు, దాంట్లో 38 మంది పోలీసులు చచ్చిపోయారు. దానికి ప్రతీకారంగానే ఇది జరిగింది అనేటువంటిది ఇంకో తరపు వాదన. అందువల్ల వీళ్ళు ఎప్పుడైతే ప్రతీకారం తీసుకున్నారో మళ్ళీ వాళ్ళు ప్రతీకారం తీసుకునే అవకాశం ఉంటుంది. సత్య, రైట్, థ్యాంక్ యూ శ్రీరామకృష్ణ గారు.